మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లింగులు ఇటుకుమంటూ ఈ రెండు పట్టకాయలు తేకపోతే ఏమైనా మంచి కూరగాయలు పట్టరావచ్చుగా. రేపు వెళ్ళినప్పుడు అలాగే తెస్తాను గానీ ముందు లోపల పట్టుకెళ్ళి మొక్కలు కోయి. వీటిని పొడుగు ముక్కలు కోయమంటారా పొట్టి ముక్కలు కోయమంటారా? పొడుగు ముక్కలు పొట్టి ముక్కలు కదా దోసకాయ మొహందానా, పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటారు. సర్లే అలాగే అంటాను కానీ వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, పెద్దదేమో ఇలాగుందని చిన్నదేమో అలాగుందని అనాలని ఉద్దేశం నాకు తెలియదండి. కాదండి, కనీసం నా మొగుడి పొట్లకాయ అంత పొడుగ్గా కూడా లేడని బాధగా ఉందండి. ఏ ఇది పొట్లకాయ కదా, దీనికన్నా పొడుగ్గా లేనా? లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. జ్యూసా? ఎవరికి? మన ప్రసాద్కి. మీకు తెలుసు కదా పొట్లకాయ తింటే చిన్నప్పటి నుంచి వాడికి గ్యాస్ ప్రాబ్లం అని, మళ్ళీ పొట్లకాయ జ్యూస్ ఏంటి? మన ఏదో పుస్తకంలో చదివే పొట్లకాయ జ్యూస్ తాగితే మనుషులు పొడుగుతారట, నువ్వు ముందు లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. పొట్టి పొడంకాయ పొయ్యిలో వంకాయ, ఎవరది అవతల పెట్టుకోండి. పొట్టి పొడంకాయ పొయ్యిలో వంకాయ, చెప్పేది మీకు కదా, ఆ పాటలు పాడకూడదు ఇక్కడ, అవతల పండి. డౌట్ లేదురా ప్రసాద్, నీకు మీ అమ్మకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే. నువ్వు పొడుగవట్లేదని చాలాసార్లు తిట్టానురా, తప్పు నీది కాదు, అలాగే నాది కూడా కాదు, మా పుట్టినాన్నదే. అంతేలే నాన్న, పొడుగు పెరగడం పెరగకపోవడం అనేది మన చేతుల్లో ఏముంది? లేదులేరా, నా చేతిలో ఉంది. ఏంటి నాన్న ఇది, పిస్తా మిల్క్ షేకా? కాదురా, పొట్లకాయ పసరు, ఇది తాగితే మనుషులు పొడుగవుతారు. ఈ వయసులో నువ్వు పొడుగు పెరగడం కష్టమేమో. ఇది నా కోసం కాదు నాన్న, నీకోసం. తాగమ్మా తాగు. చేతుకుంది నాన్న, తాగను. ప్లీజ్ తాగరా, కొత్తిమీర మొక్కంత నాకు కొబ్బరి చెట్టు అంత కొడుకున్నాడని గర్వంగా చెప్పుకునేలా చేయరా, చేయరా? నువ్వెన్న చెప్పినా ఈ పొట్లకాయ రసం నేను తాగను. తాగవా? చచ్చినా తాగను. సర్లే ఏం చేస్తాం. అవును, ఆ డబ్బులు ఏంట్రా? డబ్బులా అమ్మా, తాగు నాన్న, నాకన్నావు కదా తాగరా, రే పొట్లకాయ పొడుగు అవుతారా, తాగరా. ఒకడిద్దరు ఎక్కినా ఎక్కొచ్చు, అడిద్దరు దింపేద్దాం. గుడ్ ఐడియా. అరే సుభాష్, కొత్త అమ్మాయి ఎలా ఉందిరా? పాప లిఫ్ట్ కోసం వెయిటింగ్ ఇచ్చేస్తే పోలే. ఏంటి మీ జిడ్డు ముఖాలు చూస్తున్నారు, కారు వంక కూడా చూడదు. ఓ పని చేయండి రా, నాయర కొట్టు ఉంది కదా, అందరూ తల ఒక రూపాయి పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని పట్టే. గుడ్ ఐడియా ఇది. అంటరా ఇదిలో ఉండు మోసం ఇల్లిలో. ఇన్నాళ్ళు మన స్నేహంలో ఇదంటూ నన్ను మీరు అర్థం చేసుకోండి. ఆ గ్యారెంటీ ఇచ్చావు చాలు. Hi. Can you give me a lift, please? Actually, I go urgent work. నేను అర్జెంట్గా ఒక ఫ్రెండ్ని కలవాలి. ప్లీజ్. Okay, Garen. Thank you. Okay. By the way, I'm Lovely. Hi, I'm Subhash. Are you a student? Yeah. Which college? Medicine or engineering? Engineering? Oh. Yeah. Which group? B positive. You silly. నేను అడిగింది మీ బ్లడ్ గ్రూప్ గురించి కాదు, ఇంజనీరింగ్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ అని. ఎలక్ట్రానిక్స్? గుడ్ చాయిస్. దిస్ కార్ ఇస్ లుకింగ్ నైస్. మిమ్మల్ని ఎక్కడ దింపాలన్నా? వాట్? వే డ్రాప్. ఓషన్ పార్క్. ఓషన్ పార్క్. ఓకే. రోహిత్ బైక్ ఇక్కడ ఉంది, అంటే ఆల్రెడీ తను వచ్చేసి ఉంటాడు. మోడల్ కాలేజ్ బాగుంది. ఓకే సుభాష్, థాంక్స్, బాయ్. ఐ యూ డ్రింక్ కాఫీ సమ్ అదర్ టైం? ఓకే బాయ్, థాంక్ యూ. రుక్సానా, నీకు రోహిత్ ఏమైనా కనిపించాడా? రోహిత్ ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. Hey, you're so beautiful today.
Been waiting for a girl like you coming into. Hi. You like to have coffee, no? Shall we go? Why not? Thank you. Yeah, come in. Let's go. Yeah. Lovely. 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 Let's go. Come on. Yeah, yeah, Subhash, make it fast. Lovely. Yeah, yeah, yeah. సుబ్బుగాడు హ్యాండ్ ఇస్తాడని నాకు ముందే తెలిసిరా. ఎందుకురా కొట్టావు? ఈ ముక్కాడు హ్యాండ్ ఇవ్వకముందు చెప్పాలా? స్నేహ ద్రోహి చిన్నయ్య గారు. అరే మరి చిన్నయ్య గారు పర్లేదే, బాగానే గుర్తుపెట్టారు. మర్చిపోవటానికి మీరు చేసింది మామూలు సాయమా? 2 కిలోమీటర్ల సుభాష్ పోర్దే. దిస్ గైస్ మా ఫ్యాక్టరీలో డైలీ లేబర్. 2 కిలోమీటర్స్ నడిపించి ఫ్యాక్టరీ డైలీ లేబర్స్ అంటావురా? సుభాష్ నిన్ను రే అంటున్నాడు. ఏమో ఇతను పిచ్చి ఇంకా తగ్గలేదా? తగ్గలేదండి, అందుకని డాక్టర్ గారికి తీసుకెళ్తున్నామండి. డాక్టర్ గారి ఫీజు 1000 రూపాయలు అడిగారు. అది తమరు సాయం చేస్తే తప్పకుండా ఆఫీస్కి వెళ్ళి చిన్నయ్య గారు చెప్పారని చెప్పి తీసుకోండి. అంటే ఏమి లేదు సార్, ఆశ్రమ కొద్దీ వీడి బ్రెయిన్ కుళ్ళిపోయి అంతా హ్యాంగ్ కట్టేసి పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంటాడు. మాట్లా కదా, అరే నేను గట్టి పట్టుకో. తమరు అడుక్కున్న వాళ్ళకి దానం చేయడానికి 1000 రూపాయలు సెపరేట్ గా పక్కన పెడతారు కదా, అది ఇచ్చారు కండి, వీడిని తీసుకెళ్తాం. అవిస్తే పాపం మీరు అడుక్కునే వాళ్ళు అయిపోతారేమో కదా. అవిస్తే మేము అడుక్కున్న వాళ్ళు అమ్మ సార్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, టీషర్ట్ కి పైన జేబు ఉండదు, జీన్ ప్యాంట్ కి బ్యాక్ ప్యాకెట్ లో పెడతారు మీరు. తెలుసు నీకు అప్పా, మా అయ్యగారిది గుంటే కాదమ్మా, క్యాబేజీ. అయ్యగారు మీరు లెక్క పెట్టకండి, కరెక్ట్ గా 1000 రూపాయలు ఉంటాయి, నాకు బాగా గుర్తులియో. మీరు మీ భార్య పిల్లా పాపలతో 200 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుడు సాక్షిగా కోరుకుంటున్నా. హే, షీస్ నాట్ మై వైఫ్ మ్యాన్, జస్ట్ ఫ్రెండ్. క్షమించండి అమ్మగారు, మిమ్మల్ని మేము తప్పు అర్థం చేసుకున్నాం. అమ్మమ్మమ్మ ఎంతటి చల్ల చేతులు, కృతజ్ఞతలు ఎక్కువైపోయినా ఇంక వెళ్ళండి. ఒరే ఎవరు వాటి ఏటా సుమ్మను వెళ్ళగున్నాడు? డబల్ పోజింగ్? కాదు, సింగిల్ పోజింగే. శ్రీరామ్ లవ్లీ, థ్యాంక్ యూ. నేను చెప్పిన రెస్టారెంట్ ఇదే. తమ్ముడు? తమ్ముడా? ఏంటి వరుసలు మార్చేస్తున్నాడు? ఇప్పుడేమైంది, ఇక ముందు చూడు. నమస్కారం అన్నగారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. బిజినెస్ ఎలా ఉంది? ఏదో మీ దయ. నాన్నగారు ఎక్కడ? అదిగో మాట్లాడను. సారీ సార్, నాన్నగారులో ఉంటాను. పెద్ద ఆయన కదా. భార్య పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి, కానీ తమ్ముడే దేవర్స్గా గాలికి తిరుగుతున్నాడు. చిన్నపిల్లడు కదా, చూసి ఇచ్చున్నట్టు వదిలేయాలి. వడలెక్ ఏముంటాయి మీ క్యాంటీన్లో? మసాలా దోశ, మష్రూమ్ పిజ్జా, మాక్రోనీ, స్పాగెట్టి, లజానియా, ఫాండ్యూ. యాజ్ యు లైక్. బట్ బిలో మీ, కాఫీ ఇస్ రియల్లీ గుడ్ హియర్. కాఫీ? ఓకే, కాఫీ. టు కాఫీ. మీకు అంతకంటే సీన్ లేదుగా సార్. వీళ్ళతో ప్రాబ్లం ఇదే అనుకో, బిల్లు తీసుకోకుండా చంపేస్తారు. ఏమో మళ్ళీ ఎలా ఉన్నావు? చాలా వేడిగా ఉన్నావు. రైట్ రైట్, కాఫీ వేడిగానే ఉండాలి. ఈ సుబ్రహ్మణ్యం గారికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లజ్జ అస్సలు లేదు. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. లవ్లీ, నిన్ను ఒక మాట అడగనా? ఏంటి? నేను అడిగానని చెప్పి నువ్వు రాలేదు, రోహిత్ మీద కోపం తెచ్చావు కదా. టు సే యు ఫ్రాంక్లీ, yes. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు కొత్తగా పరిచయం కాబట్టి నీకేం జరగలేదు. లేకపోతే రీటా మీటా బాటలాగా నీకు కూడా. యు మీన్ ప్రెగ్నెన్సీ? ఇలాంటి ప్రెగ్నెన్సీ కదా. రీటా అంటే ఇప్పుడు నేను అక్కడ చూసిన అమ్మాయి, మరి మీటా బాట ఎవరు? అంటే మీటా బాట ఫ్యాషన్ కాలేజ్ గర్ల్స్. రాస్కెల్, పారవాళ్ళతో ఆడుకుంటాడా? ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్. హి డిసోస్ ఇట్. ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? డెఫినెట్లీ, వై నాట్. థ్యాంక్ యూ.
ఎప్పుడైనా నిన్ను కాంటాక్ట్ చేయాలంటే నీ సెల్ నంబర్. ఆ సెల్ నంబర్ అంటే సెల్ ఫోన్ వాడితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని డాడ్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అల్గి మై పర్సనల్ బెడ్రూమ్ నంబర్ 420 420. ఆ ఐ సీ, లెట్ మీ నోట్ డౌన్. 4420 మన క్యాంటీన్ నంబర్ ఇచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.